దసరా కి సినిమా విడుదల చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఎంతవరకు నిజమో అర్థం కావడం లేదు, కానీ ఒక కథ మాత్రం కొన్ని వెబ్సైట్లలో కనిపిస్తుంది. ఈ సినిమా కథ ఒక రివెంజ్ స్టోరీ అట. ఈ మూవీలో పవన్ కు తండ్రి పాత్ర చేస్తున్న క్యారెక్టర్ కు ప్రతి విషయానికి ఒక స్టాండ్ బై ఉండాలి అన్నది ఆ వ్యక్తి ఆలోచన. ఇద్దరు భార్యలు, రెండు వ్యాపారాలు, రెండిళ్ళు, అదేవిధంగా రెండు ఆఫీసులు, ఇలా ప్రతి విషయంలోనూ రెండు లేకుండా అతడి జీవితం ఉండదట. ఇలాంటి పరిస్థితులలో పవన్ తండ్రిని, అతడి వ్యాపారానికి సంబంధించిన విరోధులు చంపేస్తారు. అయినా పవన్ను తన తండ్రి మొదటి భార్య పిలిచి తన సవతి కొడుకు పవన్ను తండ్రిని శత్రువులపై పగను తీర్చుకోమని చెబుతుందట. ఈ కథ కోసం చాలా కమర్షియల్ అంశాలు త్రివిక్రమ్ జోడిస్తున్నట్లు తెలుస్తోంది.